హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం టాపిక్ దేని గురించి అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐటీ జాబ్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఏవైతే ఫాస్టెస్ట్ గ్రోయింగ్గా ఉన్నాయో ఆ జాబ్ రోల్స్ గురించి అయితే మనము డిస్కస్ చేద్దాం. సో కొన్ని జాబ్ రోల్స్ అయితే తీసుకొచ్చాను, ఒక 10+ జాబ్ రోల్స్ అయితే తీసుకొచ్చాను, అవన్నీ కూడా మీకు అవైలబుల్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డెవలపర్ అండి, సెకండ్ వచ్చేసరికి డేటా సైంటిస్ట్, థర్డ్ వన్ వచ్చేసరికి పైథాన్ డెవలపరు, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డేటా ఇంజనీరు. సో ఇంకా చెప్పుకుంటూ పోతే బ్లాక్ చైన్ ఇంజనీర్, డేటా సెక్యూరిటీ అనలిస్ట్, సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీర్, డేటా ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బిగ్ డేటా ఇంజనీర్. సో ఇట్లా ఇట్లాంటి జాబ్ రోల్స్ అనేది లైక్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్లో అయితే ఉన్నాయన్నమాట. సో బ్రో జావా డెవలపర్ లేదంటే జావా డెవలపర్ కూడా ఉంది. సో ఇవన్నీ జాబ్ రోల్స్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కిందకి అయితే మనము చెప్పుకోవచ్చు. అయితే నేనేమంటున్నానంటే ఇవన్నీ ఎందుకోసం చెప్పానంటే ఏవైతే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్ రోల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీరైతే కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లేనివి తీసుకుంటే తర్వాతకి ఫ్యూచర్ అనేది ఉండదు కాబట్టి. సో ఇవైతే లైక్ నేను చెప్పిన ఈ జాబ్ రోల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి లిస్ట్ చెప్తాను చూడండి నీట్గా లైన్గా, అవైతే గుర్తుపెట్టుకోండి. డేటా సైంటిస్టు, బిగ్ డేటా ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, అండ్ అదేవిధంగా చూసినట్లయితే మీకు బ్లాక్ చైన్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీరు, డేటా ఆర్కిటెక్ట్, సో ఫుల్ స్టాక్ డెవలపరు, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరు, డేటా సెక్యూరిటీ అనలిస్టు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టు, పైథాన్ డెవలపర్. సో ఈ జాబ్ రోల్స్ను బేస్ చేసుకొని మీకు ఏమైనా కోర్సెస్ ఉంటే ఆ కోర్సెస్ అయితే చేయండి, వాటికే ఫ్యూచర్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను అనమాట. సో వేరేది అంతా ఉండవా అంటే దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా? వేరే ఉన్నా పర్లేదు, దీనిపైన ఒక ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఫుల్ స్టాక్ అన్నారు కదా, ఫుల్ స్టాక్ మళ్ళీ ఏది, జావానా, పైథానా, జావా స్క్రిప్ట్ అంటే ఏదైనా పర్లేదు ఫుల్ స్టాక్లో. మీరు ఒకవేళ మీరు జావా నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ బ్యాక్ఎండ్లో మీరు జావాకు సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్ యాజ్ ఇట్ ఈజ్గా HTML, CSS, మళ్ళీ జావాకి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, రియాక్ట్ కానీ యాంగులర్ కానీ అలాంటివి నేర్చుకోవాలి. సో పైథాన్ కూడా మీకు బ్యాక్ ఎండ్ వచ్చేసరికి జావా నేర్చుకోవాలి, మళ్ళీ ఫ్రంట్ ఎండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ కూడా అంతే, బ్యాక్ ఎండ్ నోడ్, దాని తర్వాతకి మళ్ళీ ఫ్రంట్ ఎండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో వాటితో పాటు మీరు క్లౌడ్ కానీ డేటాబేస్ కానీ నేర్చుకుంటే ఇంకా మీకు అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడ ఉన్న ప్రతి రోల్స్కి నేనైతే రోడ్ మ్యాప్స్ అయితే చేశాను. డేటా సైంటిస్ట్ అవ్వడం ఎలా, పైథాన్ డెవలపర్ అవ్వడం ఎలా, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వడం ఎలా, AI ఇంజనీర్ అవ్వడం ఎలా, బ్లాక్ చైన్ ఇంజనీర్ అవ్వడం ఎలా, ప్రతిదానికి మన ప్లేలిస్ట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో అదేవిధంగా ప్రతిదానికి చాలా ఈ రోల్స్లోకి వెళ్ళి చాలా కోర్సెస్ అయితే మీకు ఉన్నాయి. డెవాప్స్ ఇంజనీర్ సంబంధించిన కోర్సు ఉంది మన దగ్గర, సో మీరు చూడండి. పైథాన్ డెవలపర్ సంబంధించిన కోర్సు ఉన్నాయి, సో డేటా సైంటిస్ట్ సంబంధించిన కోర్సు ఉన్నాయి. సో మీరు డిస్కస్ చేస్తే ఇవన్నీ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది రోడ్ మ్యాప్స్ అండ్ కోర్సెస్తో సహా, ఓకేనా? సో మీరు, నేను లాస్ట్ చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ జాబ్ రోల్స్ ఉన్న దాన్ని అయితే ఫోకస్ చేయండి, దీని మీద ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, దాని తర్వాతకి వేరే దాన్ని అయితే ప్రియారిటీ అయితే ఇవ్వండి, ఓకేనా? సో ఎవరికైతే పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్ అయితే నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే టీచ్ చేస్తాను, తెలుగులోనే టీచ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నేను మీకైతే ఫ్రీ డెమో లింక్ అయితే ఇస్తాను, లేకపోతే మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు pythonlife.inలో, అక్కడ మీకు ఫ్రీ డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ ఎన్రోల్ చేసుకున్నప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే EMI ఆప్షన్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మొత్తం చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐటీ జాబ్స్ అనేది లైక్ ఏ రోల్స్ ఉన్నాయనేది చెప్తామని చెప్పేసి అయితే ఇవైతే చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో ఈ జాబ్ రోల్స్కి, ప్రతి జాబ్ రోల్కి ఒక్కొక్క కోర్స్ అయితే చేసుకుందాము, ఫ్రీ కోర్స్ అయితే చేసుకుందాము ఫ్యూచర్లో. సో ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. మేబీ ఇంకేమైనా జాబ్ రోల్స్ అప్డేట్ అవుతే నేను ఇంకొక వీడియో కూడా చేసి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ప్రజెంట్ మీరు ఏ జాబ్ రోల్లో వర్క్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ అదేవిధంగా మీరు ఏ జాబ్ రోల్ ఫ్యూచర్లో అవ్వబోతున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీన్ని బట్టి వేరే వాళ్ళు చూసి కూడా లైక్ వాళ్ళు కూడా కెరియర్ పాత్ సెట్ చేసుకున్న వాళ్ళు కూడా చూసి నార్మల్గా ఒక అవగాహనకైతే వాళ్ళకి వస్తుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి.